హైదరాబాద్ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి కోట్లాది రూపాయలతో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఫ్లైఓవర్లను, బ్రిడ్జీలను, నాలా పనులను చేపట్టామన్నారు. రసూల్పురలో కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న, డిప్యూటీ మేయర్ శ్రీలతతో కలిసి మంత్రి ప్రారంభించారు. దీంతో 3.5 నెలల తర్వాత సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట మార్గంలోని రసూల్పుర రోడ్డు అందుబాటులోకి వచ్చింది. 10 కోట్ల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని, దాదాపు 45 కోట్లతో బేగంపేట వద్ద నాలా అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తలసాని తెలియజేశారు. అధిగమించడానికి అవసరం అనుకుంటే ఎన్క్రోచ్మెంట్స్ నిర్దాక్షిణ్యంగా అక్కడ నుంచి తీసేసి వాళ్లకు ఏదన్నా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్, డబుల్ బెడ్రూమా, ఇంకోటా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఒక కార్యాచరణ మరి చేసి చేపడుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా అందరూ సహకరించవలసినటువంటి అవసరం ఉందండి. నేను బాగుంటే పర్వాలేదు, నా పక్కోడు బాగలేకపోతే నడుస్తుంది, లేకపోతే ఖాళీ బాగలేకపోతే నడుస్తుందని మరి చాలా దుర్మార్గంగా ఎన్క్రోచ్మెంట్స్ రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం కాబట్టి